2019-20లో తమన్ వర్సెస్ దేవిశ్రీగా మ్యూజికల్ వార్ జరిగింది. ఓ రకంగా గత రెండేళ్లలో తమన్దే పై చేయి అయింది. 2021లో కూడా ఇదే పాటల ఫైట్ జరిగేలా ఉంది. ఆల్రెడీ ఈ ఇద్దరు మ్యూజిషియన్ పాటల తూటాలతో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఫైట్ ముందుంది అంటున్నారు. టాలీవుడ్ లో టాప్ మ్యూజిషియన్ గా దూసుకెళ్తున్న స్టార్ తమన్ అలవైకుంఠపురంలో డిస్కోరాజాతో పాటు మిస్ ఇండియా లాంటి ప్రయోగాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. 2020 అంతా తన మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేశాడు. 2021లో కూడా తనదే హవాలా అని ముందే తేల్చేస్తున్నాడు. తమన్ చేతిలో ప్రజెంట్ 12 సినిమాలున్నాయి. నాని చేస్తున్న టక్ జగదీష్లో తమనే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సాంగ్స్ కంపోజ్ చేసి ఆల్రెడీ సందడిపించాడు. 2020 ఫస్ట్ హాఫ్ అంతా తమన్ పాటలతో తన ఏడాదిగా మారింది. ఇక రాబోయే సినిమాలన్నీ 2021లోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 2021 కూడా తమన్ నామ సంవత్సరంగానే మారేలా ఉంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోలో బ్రతికే సో బెటర్ నుంచి మహేష్ బాబు సర్కారు వారి పాట వరకు అంతా తమన్ మ్యూజిక్కే మ్యాజిక్ చేయబోతోంది. 2020లో సరిలేరు నీకెవరు నుంచి ఉప్పెన వరకు దేవిశ్రీ ప్రసాద్ కూడా సందడి చేసినా తమన్ దూకుడుతో పోలిస్తే కాస్త స్లో అయ్యాడు. ప్రజెంట్ గుడ్లక్, సెకీ, అల్లుడు, అదూర్స్, నితిన్, రంగ్ దే తో పాటు బన్నీ, సుకుమార్ మూవీ పుష్పకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2021లో రిలీజ్ కాబోయే మూవీల పరంగా చూస్తే తమన్ చేతిలో డజన్ సినిమాలుంటే దేవిశ్రీ చేతిలో అరడజన్ ప్రాజెక్టులే ఉన్నాయి. అయితే సరిలేరు నీకెవరితో అంతగా ఆకట్టుకోలేకపోయిన దేవి ఉప్పెన్ సాంగ్స్ తో మతి పోగొట్టాడు. పుష్పతో పాటు హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేసే సినిమాకు తనే మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు.